రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని జడ్పీటీసీ గుండం నరసయ్య, మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, పలువురు ప్రజాప్రతినిధులు కలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం వలన ప్రజల అవసరాలకు నాయకులు అందుబాటులో ఉంటారని, ప్రజా సమస్యలు అభివృద్ధిపై చర్చించుకునే అవకాశం ఉంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భూంపల్లి సుధరేందర్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచ్లు తన్నీరు గౌతమ్రావు, దమ్ము రవీందర్రెడ్డి, పోచయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సీఎలం జానాభాయ్, ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బాధ్యత మనందరి పైన ఉంది. ఎందుకంటే సమస్యలు అనేటివి చాలా ఉంటాయి, కానీ వాటిని అన్నిటినీ మనం పక్కన పెట్టి కలిసిపోయినప్పుడే ప్రతి కార్యక్రమం కూడా సాఫీగా జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా మన నాయకులుగా కార్యకర్తలుగా అందరం గమనించి మన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యక్రమం కూడా మన మండల్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కొట్టడానికి దానికి వచ్చిన ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ ఆఫీసు లేకపోవడం వల్ల పది మంది కలిసి కూర్చోవడానికి కూడా ఇబ్బంది అయింది. ఇది మంచి ఆలోచన, మన పల్ల రోడ్డు మీద మనకు మంచి సౌకర్యంగా దొరికింది. ఇంకందరూ మనం సంతోషపడాలి. అయితే ఇప్పుడు చిన్నదన్నట్టుగా రాబోయే కాలం ఎలక్షన్ కాలము, దానికి ఇంతకుముందు మీకు పార్టీగా ఉద్యమం చాలా మంది యువత కానీ అందరూ పనిచేసిండ్రు. అప్పుడు పనిచేస్తేనే మన రాష్ట్రం ఏర్పడ్డది. అయితే మన మండలంలో చాలా మంది కొంతమంది అదే స్థితిలో ఉండాలని నేను అనుకుంటున్నాను. వారు కొంచెం కార్యకర్తలకు ఇబ్బంది కూడా జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు వచ్చినా ఇక్కడ అక్కడ మనకు చిరచిత్రం కూడా చాలా రోజుల నుంచి మనం అక్కడ పోతున్నాం. అయినప్పటికీ ఇక్కడ ఏదైనా 5-10 నిమిషాలు మాట్లాడిపోదామంటే ఈ రోడ్డు మీద ఎక్కడో చెట్టు కింద ఉండాలంటే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఒక ఆఫీస్ తీసుకున్నటువంటి ఆఫీస్లో ఒక పేపర్ 2 పేపర్లు వేస్తే ఇక్కడ నాయకులు ఇప్పటి నుంచి మనం రోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. అయినప్పటికీ నాకు ఎంపీ గారు కానీ నేను కానీ అంత లీడర్లందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నప్పటికీ రోజు ఇక్కడికి వచ్చి రోజు ఒక లీడర్ వచ్చి ఇక్కడ కూర్చున్నట్టుంటే ప్రజల సాధక బాధకాలు ఏమైనా ఉంటుంటే ఒకవేళ ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ పోలీస్ స్టేషన్ నుంచి కానీ ఇంకేదైనా అవసరం ఉన్నటువంటి మన కార్యకర్తలకు అందుబాటులో ఉన్నట్టయితే కాబట్టి మన లీడర్లందరూ కూడా రోజు ఒకరు అంటే 1 గంటలో 2 గంటలు ఇక్కడ కూర్చున్నట్టుంటే మన కార్యకర్తల సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ మనం తీర్చినట్టు అవుతుంది. అదేవిధంగా మన పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ